ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఏపీసీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. ఎల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు రావట్లేదని కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలు అబద్ధ ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు అమరావతిని తనకు కావాల్సిన వాళ్ళకి రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చారు. సీఎం జగన్ తనకు తెలిసిన వారితో పరిశ్రమలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఏపీకి ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని కొమ్మినేని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుపై కొమ్మినేని మాట్లాడుతూ చంద్రబాబు 38 రోజులుగా జైల్లో ఉండటానికి కారణం వారి కుటుంబ సభ్యులు, టీడీపీ లాయర్లే. లాయర్లు ముందు బెయిల్ కోరకుండా కేసు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. మొన్నటిదాకా చంద్రబాబు ఎండలో తిరిగి ఫిట్గా ఉన్నానని, ఇప్పుడు జైల్లో నీడలో ఉండి ఆరోగ్యం బాగోలేదనడం అర్థం కాని విషయం. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఏసీలు కావాలని కోర్టులో వేస్తున్నారు తప్ప ఆయన్ని ఆసుపత్రిలో చేర్చమని ఎందుకు అడగడం లేదు? కొమ్మినేని శ్రీనివాసరావు ఇలా ప్రశ్నించారు. మరి ఎందుకు అట్లా చేయటం? మాత్రం నాకైతే చంద్రబాబు గారిని సింపతి కోసం ఆయన్ని అట్లాగే జైల్లోనే ఉంటే బెటర్ అనుకున్నారు. కోర్టు వారు ఏం చెప్తారు, బెయిల్ ఇస్తారు ఎవరు, అది వేరే చర్చ. కానీ అసలు వీళ్ళు ప్రయత్నమే లేటుగా చేయటం, మొదట్లో చేయకపోవటం, ఇప్పుడు ఆసుపత్రిలో చేర్చాలని కూడా పిటిషన్ పెట్టకపోవటం అయితే నాకు ఆశ్చర్యం.